ఇక బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై బీర్ బాటిల్ లో జరిగిన దాడికి సంబంధించిన ఒక్కొక్క వీడియో బయటికి వస్తుంది. రాహుల్ తన స్నేహితులు ఒక గర్ల్ ఫ్రెండ్ తో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్ కు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది యువకులు రాహుల్ వెంట ఉన్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆవేశానికి గురైన రాహుల్ సిప్లిగంజ్ వారితో ఆవేశంగా మాట్లాడాడు. యువతిని వేధించిన వారిపైకి రాహుల్ సిప్లిగంజ్ దూసుకుపోతుండగా అతని చుట్టుపక్కల ఉన్నవారు నిలువరించడం తాజా వీడియోలో కనిపించింది. ఇక రాహుల్తో గొడవ పడిన వారు కూడా అతనిపైకి దూసుకొని వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే గొడవ పెద్దది చేయవద్దంటూ రాహుల్ వెంట ఉన్నవారు అవతలి వారిని వేడుకోవడం వీడియోలో కనిపించింది. ఇక ఈ ఉదయం బయటకు వచ్చిన వీడియోలో రాహుల్ సిప్లిగంజ్ పై ప్రత్యర్థులు చుట్టుముట్టి బీరు బాటిల్ తలపై పగలగొట్టడం స్పష్టంగా వీడియోలో కనిపించింది. అందరూ చుట్టుముట్టి బీరు బాటిళ్లతో కొట్టడం, రాహుల్ సిప్లిగంజ్ తల పగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఇక తీవ్ర రక్తస్రావమైన రాహుల్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో పోలీసులకి ఫిర్యాదు చేసేందుకు తొలుత రాహుల్ సిప్లిగంజ్ నిరాకరించాడు. కానీ ఘటన సీరియస్ కావడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. పబ్ నిర్వాహకులు ఈ ఘర్షణపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరుగురు వ్యక్తులు రాహుల్ సిప్లిగంజ్ పై దాడి చేశారని గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్ తెలిపారు. బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై బీర్ బాటిల్లో జరిగిన దాడికి సంబంధించిన ఒక్కొక్క వీడియో బయటకు వస్తుంది. రాహుల్ తన స్నేహితులు ఓ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్ కు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది యువకులు రాహుల్ వెంట ఉన్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆవేశానికి లోనైన రాహుల్ సిప్లిగంజ్ వారితో ఆవేశంగా మాట్లాడాడు. యువతిని వేధించిన వారిపైకి రాహుల్ సిప్లిగంజ్ దూసుకుపోతుండగా అతని చుట్టుపక్కల ఉన్నవారు నిలువరించడం తాజా వీడియోలో కనిపించింది. రాహుల్తో గొడవ పడిన వారు కూడా అతనిపైకి దూసుకొని వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే గొడవ పెద్దది చేయవద్దంటూ రాహుల్ వెంట ఉన్నవారు అవతలి వారిని వేడుకోవడం వీడియోలో కనిపించింది. ఇక ఈ ఉదయం బయటకు వచ్చిన వీడియోలో రాహుల్ సిప్లిగంజ్ పై ప్రత్యర్థులు చుట్టుముట్టి బీరు బాటిల్ తలపై పగలగొట్టడం స్పష్టంగా వీడియోలో కనిపించింది. అందరూ చుట్టుముట్టి బీరు బాటిళ్లతో కొట్టడం, రాహుల్ సిప్లిగంజ్ తల పగిలి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావమైన రాహుల్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో పోలీసులకి ఫిర్యాదు చేసేందుకు తొలుత రాహుల్ సిప్లిగంజ్ నిరాకరించాడు. కానీ ఘటన సీరియస్ కావడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. పబ్ నిర్వాహకులు ఈ ఘర్షణపై గచ్చిబౌలి పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఇక దీంతో పోలీసులు ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరుగురు వ్యక్తులు రాహుల్ సిప్లిగంజ్ పై దాడి చేశారని గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే మరిన్ని వివరాలు అందిస్తారు. ఆర్కే చెప్పండి, అసలు గొడవకు కారణాలేంటి? రాహుల్ తల పగలగొట్టే అంత ఘర్షణ అసలు ఎలా జరిగింది? ఇది ఎలా మొదలైంది? జామిని, నిన్న మాదాపూర్ లోని ఓ పబ్కి రాహుల్ తనతో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో ఫ్రెండ్స్ అందరితో కూడా కలిపి వెళ్ళడం జరిగింది. అయితే తన ఫ్రెండ్స్ తో అక్కడ ఎంజాయ్ చేస్తున్న సమయంలో కొంతమంది రాహుల్ సంబంధించిన లేడీ ఫ్రెండ్స్ తో ఈ రోహిత్ రెడ్డి సోదరుడు అలాగే ఆయన స్నేహితులు కలిపి కొంత మిస్బిహేవ్ చేయడం జరిగింది. ఆ అమ్మాయితో కామెంట్ మిస్బిహేవ్ చేస్తూ కామెంట్లు చేయడం జరిగింది. అయితే దీని పట్ల దీనికి సంబంధించి కూడా ఎవరైతే ఈ రాహుల్ కొంత ఘర్షణ పడడం జరిగింది, ఏ విధమైన కామెంట్లు చేస్తున్నారంటూ కూడా అక్కడ ఉన్న రోహిత్ రెడ్డి సోదరుడు అలాగే అక్కడ ఉన్న యువకులందరితో కూడా ఘర్షణ తీయడం జరిగింది. అయితే ఆ సమయంలో అప్పటికే తాగి ఉన్న రోహిత్ రెడ్డి సోదరుడు అలాగే మిగతా ఆరుగురు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళంతా కూడా తమ చేతిలో ఉన్న బీర్ బాటిల్స్ తో రాహుల్ పైన ఒక్కసారిగా దాడి చేయడం జరిగింది. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, చాలా స్పష్టంగా కనిపిస్తుంది రాహుల్ పైన బీర్ బాటిల్స్ తో ఏకంగా అందరూ కలిపి దాడి చేయడం జరిగింది. అయితే అప్పటికే రాహుల్ ఫ్రెండ్స్ అలాగే స్థానిక పబ్ ఎవరైతే పబ్ కి సంబంధించిన ఉద్యోగులు కూడా వెంటనే వచ్చి ఆపే ప్రయత్నాలు చేసినప్పటికి కూడా అప్పటికే చాలా మంది ఉండడంతో వాళ్ళంతా కూడా అటాక్ చేసే పరిస్థితి ఏర్పడింది. అయితే అప్పటికే బీర్ బాటిల్లతో దాడి చేయడంతో మొత్తం తలంతా కూడా డ్యామేజ్ అవడం జరిగింది. మొత్తం రక్తస్రావం అవుతున్న సమయంలో స్థానికంగా ఉన్న కాంటినెంటల్ ఆసుపత్రికి రాహుల్ ని తరలించడం జరిగింది. ప్రస్తుతం రాహుల్ పరిస్థితి పెద్దగా ఇబ్బంది లేదంటూ కూడా వైద్యులు చెప్పడం జరిగింది. తలకి ఎక్కువ బీర్ బాటిల్స్ తాగడం వల్ల కొంత కుట్లు వేసినట్టు కూడా హాస్పిటల్ యాజమాన్యం చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మొదట రాహుల్ మాత్రం కేసు బుక్ చేయలేదని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి మాత్రం పబ్ యాజమాన్యం మొదట పోలీసులే సుమోటో కేసు గా కూడా తీసుకుందామని భావించారు. అయితే పబ్ యాజమాన్యం మాత్రం దీనిపైన ఫిర్యాదు చేయడం జరిగింది. ఇరు వర్గాలు కూడా ఘర్షణ పడ్డాయి. ముఖ్యంగా రోహిత్ రెడ్డి సోదరుడు, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు ఎవరైతే ఉన్నారు రితీష్ రెడ్డి, అతనే మొదట గొడవ పడినట్టు కూడా ఇప్పటికే ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. గచ్చిబౌలి పోలీసులు కేసు కూడా నమోదు చేసుకున్నారు. మొత్తం ఆరుగురు పైన కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటామంటూ కూడా గచ్చిబౌలి పోలీసులు చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం రాహుల్ ఎపిసోడ్ లో ఆరుగురు నిందితుల్ని మాత్రం ఇప్పటికే కేసు అయితే బుక్ చేయడం జరిగింది. ఆమెని బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై బీరు బాటిళ్లలో జరిగిన దాడికి సంబంధించిన ఒక్కొక్క వీడియో బయటకు వస్తుంది. రాహుల్ తన స్నేహితులు ఒక గర్ల్ ఫ్రెండ్ తో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్ కి వెళ్లాడు. ఇక ఆ సమయంలో అక్కడున్న కొంతమంది యువకులు రాహుల్ వెంట ఉన్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆవేశానికి లోనైన రాహుల్ సిప్లిగంజ్ వారితో ఆవేశంగా మాట్లాడాడు. యువతిని వేధించిన వారిపైకి రాహుల్ సిప్లిగంజ్ దూసుకుపోతుండగా అతని చుట్టుపక్కల ఉన్నవారు నిలువరించడం తాజా వీడియోలో కనిపించింది. రాహుల్ తో గొడవ పడిన వారు కూడా అతనిపైకి దూసుకొని వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే గొడవ పెద్దది చేయవద్దంటూ రాహుల్ వెంట ఉన్న వారు అవతలి వారిపై వేడుకోవడం వీడియోలో కనిపించింది. ఇక ఈ ఉదయం బయటకొచ్చిన వీడియోలో రాహుల్ సిప్లిగంజ్ పై ప్రత్యర్థులు చుట్టుముట్టి బీరు బాటిల్
తో తలపై పగలగొట్టడం స్పష్టంగా వీడియోలో కనిపించింది. అందరూ చుట్టుముట్టి బీర్ బాటిళ్లతో కొట్టడంతో రాహుల్ సిప్లిగంజ్ తల పగిలి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావమైన రాహుల్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో పోలీసులకి ఫిర్యాదు చేసేందుకు తొలత రాహుల్ సిప్లిగంజ్ నిరాకరించాడు. కానీ ఘటన సీరియస్ కావడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. పబ్ నిర్వాహకులు ఈ ఘర్షణపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఇక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరుగురు వ్యక్తులు రాహుల్ సిప్లిగంజ్ పై దాడి చేశారని గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్ తెలిపారు. బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై బీర్ బాటిల్లో జరిగిన దాడికి సంబంధించి ఒక్కొక్క వీడియో బయటకు వస్తుంది. రాహుల్ తన స్నేహితులు ఓ గర్ల్ ఫ్రెండ్ తో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్ కు వెళ్లాడు. ఇక ఆ సమయంలో అక్కడున్న కొంతమంది యువకులు రాహుల్ వెంట ఉన్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆవేశానికి లోనైన రాహుల్ సిప్లిగంజ్ వారితో ఆవేశంగా మాట్లాడాడు. యువతిని వేధించిన వారిపైకి రాహుల్ సిప్లిగంజ్ దూసుకుపోతుండగా అతని చుట్టుపక్కల ఉన్నవారు నిలువరించడం తాజా వీడియోలో కనిపించింది. రాహుల్ తో గొడవ పడిన వారు కూడా అతనిపైకి దూసుకొని వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే గొడవ పెద్దది చేయవద్దంటూ రాహుల్ వెంట ఉన్నవారు అవతలి వారిని వేడుకోవడం వీడియోలో కనిపించింది. ఇక ఈ ఉదయం బయటకొచ్చిన వీడియోలో రాహుల్ సిప్లిగంజ్ పై ప్రత్యర్థులు చుట్టుముట్టి బీరు బాటిళ్లను తలపై పగలగొట్టడం స్పష్టంగా వీడియోలో కనిపించింది. అందరూ చుట్టుముట్టి బీరు బాటిళ్లతో కొట్టడంతో రాహుల్ సిప్లిగంజ్ తల పగిలి తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావమైన రాహుల్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో పోలీసులకి ఫిర్యాదు చేసేందుకు తొలత రాహుల్ సిప్లిగంజ్ నిరాకరించాడు. కానీ ఘటన సీరియస్ కావడంతో పోలీసులు దీనిపై దృష్టి సారించారు. పబ్ నిర్వాహకులు ఈ ఘర్షణపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరుగురు వ్యక్తులు రాహుల్ సిప్లిగంజ్ పై దాడి చేశారని గచ్చిబౌలి సీఐ శ్రీనివాస్ తెలిపారు.